అమ్మ ఇది ఎన్ని రోజుల కింద కూల్ చేశారు, ఇది ఇంకా ఇట్లనే ఎందుకు ఉంది అసలు? ఆల్మోస్ట్ 20 డేస్ అయిందండి కూల్ చేసి. అండ్ కూల్ చేసిన తర్వాత లాస్ట్ 1 వీక్ వినాయక చవితి ముందు ఇట్లా కట్టేసి, ఇగో ఇది చూడండి మీకు డ్రైనేజ్ కనిపిస్తుంది కదా, డ్రైనేజ్ మ్యాన్ హోల్ మీద మొత్తం కప్పేసారు. కప్పేసి మేము జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇస్తే నేనే పర్మిషన్ ఇచ్చినాను అని ఆయన అంటాడు. ఆయన నిలిస్తే మొన్ననే మేము 100,000 రూపాయలు ఖర్చు పెట్టినాం కదా మీకు, ఇంకెంత ఖర్చు పెట్టాలి? అక్కడ మెయిన్ రోడ్ మీద అది తీయలేదు, అది తీయకుండా అదేమేం చారని అంటే చూసినా కదమ్మా అని అంటాడు. వస్తాడు ఆయన ఒక కొలతలు చేయడు, సార్ చెప్పినాడు మీకు మెజర్మెంట్ తీసుకొని అది ఎంత ఉంది అని చూపించండి అన్నాడు. అది చేయడు ఏమని అంటే ఈయన వండుకోవాలా నేను ఇంత హార్ష్. అసలు గవర్నమెంట్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇట్లా దేవేందర్ ఆయన ఇట్లా మాట్లాడుతుండు ఏమన్నా అంటే చాలు మీ అదేమన్నా లైక్ ఎట్లా మాట్లాడుతాను నేను ఏమన్నా మీ జీతగారిని అన్నట్టు మాట్లాడుతుండే ఆయన. మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు, మీరు మాకు హెల్ప్ చేయండి, మేము ఎంతమంది అయినా దగ్గరకు పోతాం, ఎంత రంగనాచారి వచ్చినా కానీ జిహెచ్ఎంసీ కదా ఇది అంతా క్లీన్ చేయాలా? క్లీన్ చేస్తే వాళ్ళు క్లీన్ చేస్తున్నాయి కదా, రోడ్డు పడుతుంది, రోడ్డు తర్వాత డ్రైనేజ్ క్లీన్ అవుతుంది, అక్కడ మెయిన్ ఎంట్రన్స్. మీరు రామ్నగర్ ఎంటర్ అయితేనే మా గల్లీ, ఇంత వేస్ట్ ఎవ్వరు పట్టించుకోరు. ఈ 4 ఫీట్లకు సంబంధించినటువంటి కబ్జా గురించి ఏమైనా చెప్పారా మీరు? చెప్పినాం, అది చూసినాం, కడుతున్నారని కూడా చెప్పినాం. ఆయన ఏమంటాడు మీరే అంటాడు, గోడలు కడతలేరు కదా, మేము గోడలు కడతలేం కదా, గోడలు కడితే చెప్పమ్మా, మీరు అన్ని ఊహించుకోకండి, ఏదో ఉత్తగా రేకులు వేస్తున్నారు. 4 రోజులు అయితే ఆ బిల్డింగ్ కూల్ చేస్తాం, అప్పుడు వచ్చి కూల్ చేస్తామంట. ముందు కట్టని ఇవ్వడం ఎందుకు సార్ మళ్ళీ అని అంటే, కట్టని ఏమైతుంది మీ మీదైతే ఏం పోతలేదు, మీరేం ఊహించుకోకండి అవన్నీ అని అంటారు. మళ్ళీ ఎట్లా సార్ సిమెంట్ వేసిండా ఊహించుకోకండి అన్నాడు. అదే సిమెంట్ మంచి అంత మంచిగా కనబడుతుంది, కనబడుతుంది అవును. అది చెప్తే తిన్నాడు వాళ్ళని మళ్ళీ పిలిచి కట్టుకుండా అన్నట్టు మాట్లాడతాడు ఆయన వాళ్ళ ముందే. హైడ్రా టీమ్ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది, గల్లీలో అందరూ నిల్చున్నప్పుడే నువ్వు కొలవాలి లైక్ ఎంత 24 ఫీట్ రోడ్ ఏదో వాళ్ళకి మార్క్ చేసి చూపించాలంటే నేనెందుకు చూపిస్తా, మీకు నేనెందుకు చూపిస్తా, ఇది మాట్లాడేది అనేది ఇంత ఎంత రఫ్గా మాట్లాడతాడు అంటే అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన, ఆయన అసలు గవర్నమెంట్ ఆఫీసరే కాదు. ముందు చూడమంటేమో నేనెందుకు చూస్తా, ఇది 94లో పర్మిషన్ వచ్చింది డెమాలిష్ చేయమని, మొన్న వచ్చినాడు 12 ఫీట్స్ అని రాయనికి పోతుండు, ఆగాగా అని చెప్పి ఆపేసిండు. ఆయన చేసేది ఇట్లుంటుంది. మళ్ళీ మేము ఏమని అంటే సార్ వాళ్ళ దగ్గర, సార్ నేను రోజు పోతున్నా, సార్ నేను చేస్తున్నా, ఆయన ఏం చేయడు, ఇక్కడికి వస్తాడు ఫోటో తీసుకుంటాడు పోతాడు, నేను వచ్చిన సైట్కి అని చూపించుకోవడానికి తప్పించి ఆయన వచ్చి మాకు హెల్ప్ చేసింది కూడా. మీరు కావాలంటే ఆ డ్రైనేజ్ చూడండి ఎంత ఎట్లుందో వాటర్. మ్యాన్ హోల్ మొత్తం మూసేసారు అంటున్నారు కదా, ఎందుకు మ్యాన్ హోల్ మూసేసేటప్పుడు మీరు వాళ్ళని అడగలేదా? అడిగితే అడిగితే సార్ పర్మిషన్ ఇచ్చిండు మాకు, ఏమని అంటే సార్ పర్మిషన్, ఆయనకు ఫోన్ చేస్తే నేను పర్మిషన్ ఇచ్చిన, నాకు తెలుసు ఇది ఆయనే 10-15 డేస్లలో నువ్వు మొత్తం క్లియర్ చేసి వీళ్ళకి రోడ్డు ఉండాలి, నీట్గా ఉండాలి, ఇటు రోడ్డు ఉండాలి, ఇటు రోడ్డు ఉండాలి, అక్కడ క్లియర్ కావాలని అన్నది. ఆయన అసలు అది పట్టించుకోడు, ఇది పట్టించుకోడు, వస్తాడు ఫొటోస్ తీసుకుంటా నేను వచ్చిన, ఏమని అంటే మీరు ఊకే ఫోన్ చేయకండి అమ్మ వాళ్ళకి, నాకు ప్రెషర్ అవుతుంది. నువ్వు చెయ్యు మరి, నువ్వు చేస్తే మేము ఎందుకు వాళ్ళకి ఫోన్ చేస్తాం, నువ్వు చేయకపోతేనే కదా వాళ్ళకి కాల్ చేస్తాం, నువ్వు చెయ్యవు. మళ్ళీ మేము ఏమైనా అడితే ఊకే ఫోన్లు ఎందుకు చేస్తున్నారు ఇది. వారి నెంబర్ చెప్తారా? ఈ ఒకటి దేవేందర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏమంటారు తెలుసా, ఆడపిల్లలు ఆడపిల్లలు ఎక్కువ ఉండాలా, ఆడపిల్లలు ఎవరన్నా ఇట్లా వచ్చి బయట ఉంటారా, ఇట్లా మాట్లాడతారా? మీ నగరం ఇట్లా కాలనీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఒకసారి లైవ్ లోనే కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. హలో సార్, ఇది మళ్ళా మొత్తం ఇక్కడ డ్రైనేజ్ ది ప్రాబ్లం అవుతుంది సార్, మాకు ఇది క్లియర్ చేస్తలేరు సార్? ఇదేంది ఇక్కడ మొత్తం ఇంకా ఇదేం క్లియర్ చేయలేదు సార్, మీరు అన్నారు కదా షెడ్ తీసేస్తారని, షెడ్ కూడా తీసేయలేదు. అవును సార్, సార్ వాళ్ళు చెప్పినారు కదా మీరు షెడ్ తీస్తారు ఇంకా బిల్డింగ్ది కూడా తీసేస్తారని, మీకు 15 డేస్ టైం ఇచ్చినారు కదా. సార్ మరి రేకులు, సార్ రేకులు నెక్స్ట్ డేనే తీస్తారని అన్నారు కదా. సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా, తొలి వెలుగు జర్నలిస్ట్ ని. ఇక్కడ 4 ఫీట్లు ముందుకు వచ్చారు వీళ్ళు, కబ్జాకు గురిగా అవుతుందని చెప్పేసి పర్మిషన్ మీరే ఇచ్చారని చెప్తున్నారు కదా.
ఎస్ ఇంకో ఇది పరిస్థితి. ఒకసారి మనము ఒకసారి ట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నెంబర్ చెప్పండి. అసలు ఏంటి మరి ఈ దేవేందరే వీళ్ళకి కబ్జా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడా? ఈ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారే ఈ యొక్క తతంగంను మరి నడిపిస్తున్నాడా ఏంటనేటువంటి అనుమానం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకైతే వస్తూ ఉంది. మీరే చూసినారు కదా ఎట్లా మాట్లాడిందో. ఏం చేయాలమ్మా, నేను ఏం చెప్తున్నా సార్, మరి రేకులు తీస్తా అన్నారు ఏమైందని అంటే ఏం చేయాలమ్మా, ఇది ఊలగొట్టాలి కదా ఇట్లా. వాళ్ళే కదా సార్ చేసే, జిహెచ్ఎంసీ వాళ్ళే కదా. మరి ఆయనని ఇట్లా రెస్పాన్స్ చేయకపోతే మేమేం చేస్తాం? మేమే ఏడకని పోవాలి చెప్పండి. మీరే కరమట్ రోడ్ ఉంది మాకు, టీ షేప్ రోడ్ అటు ఉంటుంది, ఇటు 24 feet రోడ్ ఉంటుంది. ఇటు ఇల్లు కబ్జా చేశారు, ఇటు ఇల్లు కబ్జా చేశారు. ఏమన్నా అంటే నాకు తెలియదని చేతులు ఎత్తేస్తాడు ఆయన. పైసలు తీసుకుంటాడు, చేతులు ఎత్తేస్తాడు. ఎప్పుడు కలవబోతున్నారు రంగనాథన్? మరి మీరు అందరూ మేము వెనస్డే ఆర్ థర్స్డే సార్ అపాయింట్మెంట్ దొరకాలి సార్. అపాయింట్మెంట్ దొరికితే మళ్ళీ సేమ్ మళ్ళీ సార్కి వెళ్ళి చెప్తాము. దేవేందర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నాడు, ఆ ప్రూఫ్ ఏదన్నా చూపించండి ఒకసారి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.